ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేటువంటి మరొక టాపిక్ ఏంటంటే విజిల్ మెకానిజం. విజిల్ మెకానిజం, వాట్ ఈజ్ విజిల్ మెకానిజం? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్. విజిల్ మెకానిజం అనగానేమి? వాని ధ్యేయాలను పరిధిని వివరించండి అనే టాపిక్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతా ఉన్నాం. అయితే మొదటిగా విజిల్ మెకానిజం అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడితే, కంపెనీల చట్టం 2013లో కంపెనీల చట్టం 2013 సెక్షన్ 177 ప్రకారం ఇక్కడ మనం ఇయరు అట్ ది సేమ్ టైం సెక్షను ఈ రెండు కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఇన్ఫర్మేషన్ అంటే వాట్ ఈజ్ విజిల్ మెకానిజం అనేది మనకి తెలిస్తే మ్యాటర్ అంతా కూడా చాలా ఈజీగా మనం అర్థం చేసుకుని ఎగ్జామ్లో రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కంపెనీల చట్టం 2013 సెక్షన్ 177 ప్రకారంగా ఏ కంపెనీ అయితే ఆర్థిక సంస్థల నుంచి అంటే బ్యాంకుల నుంచి కానీ ప్రైవేట్ బ్యాంకుల నుంచి కానీ కంపెనీని రన్ చేయటానికి అంటే ప్రారంభించినటువంటి కంపెనీని కొనసాగించడానికి కానీ నూతనంగా ప్రారంభించేటువంటి కంపెనీని కానీ మనం నడపడానికి అంటే దానిని ముందుకు కొనసాగించడానికి అవసరమయ్యే మూలధనం చూడండి 50 కోట్ల కన్నా ఎక్కువ అప్పు కలిగి అంటే 50 క్రోర్స్ అన్నమాట, 50 కోట్లు కంటే ఎక్కువగా అప్పు కలిగినటువంటి కంపెనీలు లేదా ఆ తరగతికి చెందిన కంపెనీలు విజిల్ మెకానిజంను తమ కంపెనీలలో అమలు చేయవలెను. అంటే ఇక్కడ విజిల్ మెకానిజం అనేది ఇక్కడ సెక్షను ఇక్కడ యాక్ట్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇది ఒక రూల్ అని చెప్పాలి, అర్థమవుతుందండి, ఇది ఒక నిబంధన అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఏ కంపెనీ అయితే సింపుల్గా మనం విజిల్ మెకానిజం గురించి మాట్లాడాలి అని అంటే కంపెనీల చట్టం 2013 సెక్షన్ 177 ప్రకారంగా ఏ కంపెనీ అయితే ఆర్థిక సంస్థల నుంచి అంటే ఇక్కడ మనం ఆర్థిక సంస్థలు అని అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి 50 క్రోర్స్ అబోవ్ 50 కోట్ల కంటే ఎక్కువ అప్పును కలిగి ఉంటుందో ఆ కంపెనీలో అమలు చేయాల్సినటువంటి ఒక పద్ధతిని మనం ఏమని చెప్తామంటే విజిల్ మెకానిజం అని చెప్తాం. కంపెనీ డైరెక్టర్లు మరియు ఉద్యోగులు సరైన పద్ధతిలో రిపోర్టు చేయుటకు మరియు పనిని నిర్వర్తించుటకు ఈ విజిల్ మెకానిజంను అమలు చేయుట జరుగును. అంటే సాధారణంగా నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి ఒక కంపెనీకి 50 కోట్లు కంటే ఎక్కువ డబ్బు అవసరమైనప్పుడు ఆ మొత్తాన్ని రుణ సంస్థల నుంచి ఆర్థిక సంస్థల నుంచి అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కావలసిన మొత్తాన్ని పొందినప్పుడు ఆ అప్పును తిరిగి చెల్లించడానికి కానీ ఈ అప్పుని సకాలంలో చెల్లించడానికి కానీ నష్టాలు రాకుండా ఉండడం కోసం కానీ ఏం చేస్తాయంటే కంపెనీలు 2013 చట్టం సెక్షన్ 177 ప్రకారంగా ఒక కంపెనీ ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ అని అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క నియమ నిబంధనలు ఉంటాయి, ఆ నియమ నిబంధనలను అనుసరించి ఈ విజిల్ మెకానిజం అనే దాన్ని వాళ్ళు అనుసరించినట్లయితే ఈ విజిల్ మెకానిజం అనుసరించడం వలన కంపెనీలో ఉండేటువంటి ఉద్యోగులు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి సిబ్బంది కానివ్వండి ఎవరైనా సరే ఏం చేస్తారంటే సరైన పద్ధతిలో వాళ్ళు రిపోర్టు చేయడానికి అవకాశం కల్పించడానికి ఏర్పాటు చేయబడిందే ఈ విజిల్ మెకానిజం. చూడండి, కంపెనీ డైరెక్టర్లకు సీనియర్ మేనేజర్లకు మరియు మేనేజ్మెంట్ వ్యక్తులకు కొన్ని నిబంధనలను ప్రామాణికాలను కంపెనీ కోడ్ ఆఫ్ కాండక్టుగా తయారు చేసి వాటిని
కంపెనీ డైరెక్టర్లు సీనియర్ మేనేజర్లు పాటించే విధంగా చేయును అని చెప్తున్నారండి. అంటే ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది కంపెనీకి ఒక్కొక్క నియమ నిబంధనలు ఉంటాయని చెప్తున్నాం. ఆ కంపెనీలు ఏం చేస్తాయంటే ఈ నియమ నిబంధనలను తయారు చేసి ఆ కంపెనీలో ఉండేటువంటి డైరెక్టర్లకు కానీ సీనియర్ మేనేజర్లకు కానీ మేనేజ్మెంట్ చేసేటువంటి వ్యక్తులకు కానీ ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్లో పొందుపరచిన వివరాలను అంశాలను వారికి ఇచ్చి దాన్ని అనుసరించి కంపెనీని రన్ చేయమని చెప్తుంది. ఆ నియమ నిబంధనలను అనుసరించకుండా ఎవరైనా సరే ఆ పద్ధతులను ఫాలో అవ్వకుండా ఆ అంశాలను అనుసరించకుండా మార్చినట్లయితే అలాంటి వారిపైన తగు చర్యలు తీసుకోవడానికి కూడా ఈ విజిల్ మెకానిజం అనేది ఉపయోగపడుతుంది. చూడండి, అంటే ఇక్కడ మనం విజిల్ మెకానిజం అని అంటే సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలి అని అంటే కంపెనీ చట్టం 2013 సెక్షన్ 177 ప్రకారం ఏ కంపెనీ అయితే 50 కోట్ల కంటే ఎక్కువ అప్పును కలిగి ఉంటుందో ఆ కంపెనీలో అనుసరించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక పద్ధతిని విజిల్ మెకానిజం అంటాం. ఈ పద్ధతిని పాటించడానికి డైరెక్టర్లు సీనియర్ మేనేజర్లు మేనేజర్లకి ఏం చేస్తుంది అని అంటే ఒక లిస్టెడ్ లేదా పర్టికులర్ సజెషన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి అందులో పొందుపరిచిన అంశాల ప్రకారంగానే చేయాలి. కాదని ఎవరు చేసినా వారిపైన తగు చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేయబడిన దాన్ని విజిల్ మెకానిజం అని అంటాం. ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఎవరైతే పాటించరో అది చిన్న పొరపాటు అయినప్పటికీ కంపెనీ దానిని సీరియస్గా తీసుకుని ఆ పొరపాటుకు పాల్పడిన వారిపై చర్య తీసుకున్నటకు జరుగును. అంటే మనం మాట్లాడుకున్నాం కోడ్ ఆఫ్ కాండక్ట్, ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ కంపెనీ నియమించుకున్న నిబంధనలను ఎవరైతే అనుసరించరో ఆ నిబంధనలను ఎవరైతే పాటించకుండా వ్యతిరేకంగా చేశారో వాళ్ళ మీద కంపెనీ ఏం చేస్తుంది అని అంటే తగు చర్య తీసుకుంటుంది. ఈ తగు చర్యలు తీసుకుని వారిని శిక్షించడానికి కూడా అవకాశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. విజిల్ మెకానిజం అనేది కంపెనీలో క్రమశిక్షణను అమలుపరుచుటకు పనిని వేగవంతం చేయుటకు తప్పులు చేసిన వారు ఎంత పెద్దవారైనప్పటికీ శిక్షించుటకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విజిల్ మెకానిజం అనేది ఒక నిబంధన లాంటిది అని చెప్తున్నాం. అంటే 50 కోట్ల కంటే ఎక్కువ అప్పు కలిగినటువంటి కంపెనీలు పాటించాల్సినటువంటి ఒక నియమంలో దీన్ని వాడడం వలన ఎలాంటి వారైనా సరే తప్పులు చేసినప్పుడు మోసం చేసినప్పుడు అలానే చేస్తున్నటువంటి పని వేగవంతంగా జరగడం కోసం ఈ విధంగా ఈ విజిల్ మెకానిజం అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్స్ మనం చూసినట్లయితే ధ్యేయాలు, విజిల్ మెకానిజం యొక్క ధ్యేయాల్ని మనం చూసినట్లయితే విజిల్ మెకానిజం యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఏంటి అనంటే డైరెక్టర్లు ఉద్యోగులు మోసాలకు పాల్పడిన వారిపై లేదా నియమ నిబంధనలను పాటించని వారిపై సరి అయిన నడవడి లేని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నటకు వీలు కల్పించుట. అంటే ఇది ఒక పర్టికులర్ సిస్టమేటిక్ ప్రోగ్రామ్ అని కూడా చెప్పొచ్చు మనం. విజిల్ మెకానిజం అనేది కంపెనీలో పనిచేస్తున్నది డైరెక్టర్లు మొదలుకొని లోయర్ లెవెల్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ వరకు ఎవరైనా సరే కంపెనీ నియమాలను నిబంధనలను పాటించరో వాళ్ళందరిపైన తగు చర్య తీసుకుని క్రమశిక్షణలో పెట్టడానికి ఈ విజిల్ మెకానిజం అనేది ఉపయోగపడుతుంది అని చెప్తున్నాం. రెండవది, వ్యాపారంలోని ప్రామాణికాలను చట్టపరమైన విధానాలను నీతిపరమైన మరియు మానవ ధర్మపరమైన విషయాలను పాటింప చేయుట విజిల్ మెకానిజం యొక్క ధ్యేయము. అంటే రెండవ పాయింట్లో మనం చూసేది ఏంటి అని అంటే వ్యాపారంలోని ప్రామాణికాలను చట్టపరమైన విధానాలను, అంటే చాలా కంపెనీలు మినిమం బేసిక్స్ లేకుండా అంటే వినియోగదారుల శ్రేయస్సు లేకుండా చట్టానికి లోబడకుండా అక్రమంగా నాసిరకమైనటువంటి వస్తువుల్ని తయారు చేసే కంపెనీలు చాలా ఉంటాయి. అలాంటి కంపెనీలలో జరిగే మోసాలు అవి ఆపడం కోసం
చూడండి నీతిపరమైన మరియు మానవ ధర్మపరమైన విషయాలను పాటింప చేయుట విజిల్ మెకానిజం యొక్క ధ్యేయము ఏ కంపెనీలు అయితే మానవుల యొక్క శ్రేయస్సు కోరుకోకుండా కేవలం ఆదాయం ఆర్జించాలన్న ఉద్దేశంతో నాశరకమైనటువంటి వస్తువులను ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి వస్తువులను తయారు చేస్తాయో అలాంటి కంపెనీలలో ఇలాంటి మోసాలు జరగకుండా ప్రతి కంపెనీ చట్టబద్ధంగా నడవడానికి ఈ విజిల్ మెకానిజం అనేది ఉపయోగపడుతుంది తర్వాత కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఆడిట్ కమిటీతో కంపెనీ చైర్మన్ తో చైర్మన్ తో సంప్రదింపులు చేయటకు డైరెక్టర్లకు ఉద్యోగులకు అవకాశం కల్పించి వారిపై కల అభియోగాలను గూర్చి చర్చించుటకు అవకాశం కల్పించుట అంటే ఈ విజిల్ మెకానిజం అనేది కంపెనీలో ఒక భాగంగా అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ నియమింపబడుతుంది అని చెప్తున్నాం కంపెనీలో ఉండేటువంటి ఉద్యోగులు అంటే ఒక కంపెనీ యొక్క స్ట్రక్చర్ ని మనం తీసుకున్నట్లయితే డైరెక్టర్లు డైరెక్టర్ల క్రింద మేనేజర్లు ఈ మేనేజర్ల క్రింద టీమ్ లీడర్స్ ఈ టీమ్ లీడర్ల క్రింద ఎంప్లాయీస్ ఈ ఎంప్లాయీస్ క్రింద వర్కర్స్ లేదా లేబర్ ఇలా మనం ఒక స్ట్రక్చర్ ని తీసుకున్నట్లయితే కంపెనీలో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలా రకాల స్టేజెస్ ఉంటాయి ఈ స్టేజెస్ లో ఈ లోయర్ లెవెల్ ఉన్నటువంటి ఎంప్లాయీ ఆర్ వర్కర్ అనేవాడు డైరెక్ట్ గా డైరెక్టర్ ని మీట్ అవ్వడానికి అవకాశం ఉండదు అంటే కంపెనీలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగిని కాని కంపెనీ యజమానిని కాని కలవలేకపోవచ్చు అయితే ఈ విజిల్ మెకానిజం ని కంపెనీలలో అనుసరించడం వలన కంపెనీలో జరిగేటువంటి ప్రతి చిన్న తప్పిదాన్ని మోసాన్ని లేదా కంపెనీలో జరిగేటువంటి పొరపాట్లని ఈ లోయర్ లెవెల్లో ఉన్నటువంటి వర్కర్స్ కాని లేబర్ కాని హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ దగ్గరికి అవసరమైనటువంటి సమాచారాన్ని ఈజీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఉద్యోగులు తమ కర్తవ్యాన్ని సరైన పద్ధతిలో నిర్వర్తించుటకు అవకాశాన్ని కల్పించుట ఈ విజిల్ మెకానిజం అనేది ఏం చేస్తుందంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఈ విజిల్ మెకానిజం కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారంగా ఒక పర్టిక్యులర్ సిస్టమేటిక్ ని లేకపోతే ఆ కంపెనీకి అవసరమైనటువంటి అంశాలన్నింటిని కూడా ఫాలో అవ్వాల్సినటువంటి డైరెక్షన్స్ ని లేదా రూల్స్ ని పొందుపరచడం జరుగుతుంది ఆ పొందుపరచినటువంటి అంశాలను ఖచ్చితంగా కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్ మొదలుకొని లోయర్ లెవెల్ ఉన్నటువంటి ఎంప్లాయీ వరకు అందరూ కూడా అనుసరించాలి ఇలా అనుసరించిన వాళ్ళ మీద సరైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నాం ఈ విజిల్ మెకానిజం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కంపెనీ ఉద్యోగులు ఏం చేయొచ్చంటే వారి యొక్క కర్తవ్యాన్ని వారి యొక్క బాధ్యతలను సరైన విధంగా వారు నిర్వర్తించేలా ఈ విజిల్ మెకానిజం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది ఇక మనకి విజిల్ మెకానిజం యొక్క పరిధి అంటే దాని యొక్క స్కోప్ అనేది ఎక్కడ వరకు ఉంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసినప్పుడు చూడండి విజిల్ మెకానిజం అనేది కంపెనీ వ్యాపారపు నియమ నిబంధనలను పాటించుటకు కంపెనీ రికార్డును సరైన పద్ధతిలో నిర్వర్తించుటకు ఆర్థిక నేరాలు కట్టడి చేయుటకు మోసాలు జరగకుండా ఆస్తులను కాపాడుటకు వ్యాపారపు నీతి నియమాలను అమలుపరుచుటకు ఉపయోగకరంగా ఉండును అని చెప్తున్నాడు అంటే దీని యొక్క పరిధి అంటే దీని యొక్క స్కోప్ అనేది ఎక్కడ వరకు ఉంటుందని అంటే విజిల్ మెకానిజం ని కంపెనీలో ఉన్నటువంటి రూల్స్ ని ఫాలో అవ్వాలని చెప్తున్నాం ఈ రూల్స్ ని ఆధారంగా చేసుకుని విజిల్ మెకానిజం కంపెనీ వ్యాపార నియమ నిబంధనలను అంటే ఈ పద్ధతులు మనకి చూడండి క్లాజెస్ ఉంటాయండి కంపెనీకి సంబంధించినటువంటి
మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్, ప్రాస్పెక్ట్స్, ఇలా మనకి కంపెనీకి సంబంధించిన మెయిన్ డాక్యుమెంట్స్లో మాట్లాడతాం. ఆ డాక్యుమెంట్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు కంపెనీకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి కానీ క్లాజెస్ గురించి కానీ మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ క్లాజెస్ని అనుసరించి అలానే కంపెనీలో జరిగినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఇన్ఫర్మేషన్ని రికార్డెడ్గా రాయటంలో కానీ సరైన పద్ధతిలో ఆర్థిక నివేదికలను సమర్పించడానికి కంపెనీలో ఎలాంటి మోసాలు జరగకుండా ఉండడానికి ఆస్తులను కంపెనీ యొక్క ఆస్తులను కాపాడడానికి ఈ విజిల్ మెకానిజం అనేది ఉపయోగపడుతుంది అని చెప్తున్నాం. డైరెక్టర్లు మరియు ఉద్యోగులు నీతిపరమైన విధానాలు కంపెనీ నియమ నిబంధనలను అమలు చేయునట్లు విజిల్ మెకానిజం తోడ్పడును అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ విజిల్ మెకానిజం అనేది ఏమేం చేస్తుంది అని అంటే మొదటిగా మనం మాట్లాడినట్లయితే కంపెనీ ఉద్యోగులందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి, రెండవది కంపెనీ యొక్క ఆస్తులను కాపాడడానికి, మూడవదిగా కంపెనీ రికార్డులను సరైన పద్ధతిలో నిర్వహించడానికి, కంపెనీలో నేరాలు లేకుండా ఉండడానికి, కంపెనీలో మోసాలు జరగకుండా ఉండడానికి, కంపెనీలో వ్యాపారపు నీతిని నియమాలను అమలుపరచడానికి ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నాం. ఇక తర్వాత డైరెక్టర్లు మరియు ఉద్యోగులు నీతిపరమైన విధానాలు మరియు కంపెనీ నిబంధనలను అమలు చేయడానికి విజిల్ మెకానిజం అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ విజిల్ మెకానిజంని ఎవరు అనుసరిస్తారు అని అంటే 50 కోట్ల కంటే ఎక్కువ అప్పు తీసుకున్నటువంటి కంపెనీలు ఈ విజిల్ మెకానిజంని ఫాలో అవుతాయి. ఈ విజిల్ మెకానిజం అనే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఎందుకోసం, ఎవరి బెనిఫిట్ కోసము అని అంటే కంపెనీ యొక్క సెక్యూరిటీ కోసం మాత్రమే ఈ విజిల్ మెకానిజం అనే దానిని కంపెనీలు అనుసరించడం జరుగుతూ ఉంటాయి. అంటే కంపెనీలో ఏ విధమైనటువంటి చిన్న అపహరణ జరిగినా, కంపెనీలో ఏ విధమైనటువంటి మోసం జరిగినా, దగాలు జరిగినా, లేదా కంపెనీలో ఏ విధమైనటువంటి నష్టాలు జరిగినా ఎవరు ఏ విధమైనటువంటి వారి యొక్క వృత్తిని సరైన పద్ధతిలో నిర్వహించకపోయినా ఈ విషయాలన్నింటినీ కూడా సాధారణ స్థాయి నుంచి అధమ స్థాయికి అంటే లోయర్ లెవెల్ నుంచి అప్పర్ లెవెల్ ఉన్నటువంటి టాప్ మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా, హయ్యర్ అథారిటీ ఉన్న వాళ్ళకి కూడా ఈ సమాచారాన్ని చేరవేయడం కోసం కంపెనీ ఉద్యోగులంతా కూడా క్రమశిక్షణతో వారి బాధ్యతలు నెరవేర్చడం కోసం ఈ విజిల్ మెకానిజంని కంపెనీ తన సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విజిల్ మెకానిజంని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అనంటే కంపెనీలో ఉండేటువంటి సీనియర్ డైరెక్టర్లు కానీ లేదా కంపెనీలో ఉండేటువంటి డైరెక్టర్లు కానీ, ఎవరైనా ఒక ప్రత్యేకింపబడినటువంటి ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక లీగల్ అడ్వైజర్ కానీ ఏం చేస్తారంటే ఈ విజిల్ మెకానిజంని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కంపెనీ యాజమాన్యానికి, కంపెనీలో ఉండేటువంటి సిబ్బందికి, ఉద్యోగులకి మధ్య లేదా వీళ్ళందరినీ ఒక క్రమ పద్ధతిలో నడపడం కోసం ఈ విజిల్ మెకానిజం అనే దానిని 2013 చట్టాన్ని అనుసరించి సెక్షన్ 177 ప్రకారంగా ఒక కంపెనీలో ఒక వ్యక్తి లేదా ఒక పర్సన్, సీనియర్ పర్సన్ను ఏం చేస్తారంటే ఈ విజిల్ మెకానిజం అనే దాన్ని కంపెనీలో మెయింటెనెన్స్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది విజిల్ మెకానిజంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మనకి చూడండి, మనం విజిల్ మెకానిజం అంటే ఏంటో తెలుసుకున్నాం, విజిల్ మెకానిజం యొక్క ధ్యేయాల గురించి మనం మాట్లాడాం, అలానే విజిల్ మెకానిజం యొక్క పరిధి, ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ గురించి మాట్లాడాం, అలానే విజిల్ మెకానిజం వలన కలిగేటువంటి ప్రయోజనాల గురించి కూడా మనం మాట్లాడదాం. విజిల్ మెకానిజం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయనంటే, నిజాయితీగా వ్యవహరించని వారిపై కంపెనీలో ఈ విజిల్ మెకానిజం అమలులో ఉన్నప్పుడు కంపెనీ డైరెక్టర్లు మొదలుకొని సీనియర్ మేనేజర్లు, మేనేజర్లు లోయర్ లెవెల్ ఉండేటువంటి ఎంప్లాయీస్ అంటే క్రింది స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగులు వీరంతా కూడా ఏం చేస్తారనంటే ఈ విజిల్ మెకానిజాన్ని అనుసరించే వారి యొక్క వ్యాపార కార్యకలాపాలని, వ్యాపారాలను చేయాలి.
అలా చెయ్యని వారిపై అంటే ఈ విజిల్ మెకానిజంలో పొందుపరచనే అంశాలను ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవడానికి ఈ విజిల్ మెకానిజం అనేది ఉపయోగపడతా ఉంటుంది. నిజాయితీగా వ్యవహరించని వారిపై తగు అధికారికి డైరెక్టర్లు ఉద్యోగులు ఫిర్యాదు చేసే మార్గాన్ని తెలియజేయును. అంటే ఈ విజిల్ మెకానిజం అనేది కంపెనీలో ఉండేటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా కంపెనీ పైన ఉండేటువంటి అవగాహన కొరకు లేదా కంపెనీలో జరిగేటువంటి విషయాలను అధమ స్థాయిలో అంటే అధికారి ఏ విషయానికి సంబంధించినటువంటి అధికారికి సంబంధించి ఫిర్యాదులు చేయడానికి ఈ విజిల్ మెకానిజం అనేది ఉపయోగపడుతుంది. ఇక రెండవదిగా వ్యాపారాన్ని నిజాయితీగా న్యాయబద్ధంగా ఎక్కువ ప్రామాణికంగా నిర్వహించుటకు విజిల్ మెకానిజం సహాయపడును. విజిల్ మెకానిజం అనేది ఎందుకు మరొక రకంగా దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి అంటే వ్యాపారాన్ని నిజాయితీగా న్యాయబద్ధంగా ఎక్కువ ప్రామాణికంగా నిర్వహించడానికి అంటే ప్రమాణాల ఆధారంగా న్యాయపరంగా ఎలాంటి మోసాలు చేయకుండా ఎలాంటి తప్పులు చేయకుండా ఒక క్రమ పద్ధతిలో చేయడానికి ఈ విజిల్ మెకానిజం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక మూడవది డైరెక్టర్లు మరియు ఉద్యోగులకు హాని కలగకుండా విజిల్ మెకానిజం రక్షణ కల్పించును అని చెప్తుంది. అంటే ఈ విజిల్ మెకానిజంని ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ఈ విజిల్ మెకానిజం అనేది ఉపయోగపడుతుందని చెప్పాం. అలా డైరెక్టర్లు మరియు ఉద్యోగులకి ఎలాంటి హాని కలగకుండా విజిల్ మెకానిజం అనేది ఆ డైరెక్టర్లకి ఉద్యోగులకి రక్షణ కల్పిస్తుంది అని చెప్తున్నాం. తర్వాత వ్యాపారం యొక్క నీతి నిజాయితీలను విజిల్ మెకానిజం రక్షించును. అంటే ఈ విజిల్ మెకానిజం అనేది ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఉంటుందని చెప్తున్నాం. ఈ అంతర్గతంగా లేదా బహిర్గతంగా ఉండేటువంటి ఈ విజిల్ మెకానిజం ఏం చేస్తుంది అని అంటే వ్యాపారం యొక్క నీతి నిజాయితీలను విజిల్ మెకానిజం రక్షిస్తుంది. అంటే ఒక క్రమ పద్ధతిలో అంశాలన్నింటినీ వ్రాయడం వలన ఆ అంశాలనే ఫాలో అవుతారు కాబట్టి ఫాలో అవని వారిపై తగు చర్యలు తీసుకోవడం వలన ఈ విజిల్ మెకానిజం తోటి ఉద్యోగులకు అలాగే కంపెనీకి కూడా రక్షణని కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత నిర్ణయాలు తీసుకోవడంలో డైరెక్టర్లు పెద్ద ఉద్యోగులు ఎక్కువ శ్రద్ధ తీసుకున్నటకు ఈ విధానం సహకరించును. అంటే కంపెనీలో ఏ అంశాలను చేయాలి ఏ అంశాలను చేయకూడదు ఎవరు ఏ విషయాలను అనుసరించాలి ఎవరు ఏ కార్యాలు చేయాలి అనే మొత్తాన్ని కూడా విజిల్ మెకానిజం చెప్తుంది. కాబట్టి దీనివలన నిర్ణయం తీసుకోవడానికి డైరెక్టర్లకి పెద్ద ఉద్యోగులు ఎక్కువ శ్రద్ధ తీసుకున్నటకు ఈ విధానం అనేది చాలా సులభంగా ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక విజిల్ మెకానిజంని అనుసరించడం వలన కంపెనీలకి కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయని చెప్పాలి. అంటే కంపెనీ యొక్క ఆర్థిక విషయాలు కానీ లేదా కంపెనీ యొక్క స్థితిగతుల గురించి కానీ కంపెనీ యొక్క నీతి నిజాయితీలను గురించి కానీ కంపెనీలో పని వేగంగా జరగడానికి కానీ మోసాలు అరికట్టడానికి కానీ నష్టాలు తప్పులు దొరలకుండా ఉండడానికి కానీ ఈ విజిల్ మెకానిజం అనేది ఎంతో సహాయపడుతుందని చెప్పొచ్చు అన్నమాట.